సర్లే ఏం చేద్దాం మనం, అసలు శించాన్ గాని కాపాడదు. మన మెయిన్ ఆబ్జెక్ట్ అదే అనమాట. అరే లిఫ్ట్ తీసుకొని కొండల మీదకి వెళ్ళిపోదాం అనమాట. రోడ్డు మీద నుంచి వెళ్తే జాంబీల గురించి తెలుసు కదా మనకి, వస్తూనే ఉన్నాయన్నమాట. సర్లే కొండల మీద అయితే ఏముండవు. సరే ఏదిరా వాడి అమ్మ పడ్డది రా కారు. అయిపోయాం గాయస్, అయిపోయాం అయిపోయాం. సర్లే ఏం చేద్దాం, వెనక్కి రివర్స్ తీసుకొని వెళ్ళిపోదాం అనమాట. రే రే మెల్లగా రావోడి అమ్మ పోకిరి. సినిమా రేంజ్ లో ఎగిరింది అనమాట కారు స్లో మోషన్ లో. సరే గాయస్ ఏంది ఇప్పుడు, సరే సర్లే ఎన్నో చూస్తుంటాం ఎన్నో చేస్తుంటాంలే కానీ సరే పోనీ పోనీ పోన్లే. ఆల్రెడీ మనం దగ్గరకు వచ్చేసాం గాయస్. ఆల్రెడీ సింఛాన్ గారి తాతయ్య ఊరికి దగ్గరలో ఉన్నామన్నమాట. ఆల్రెడీ నేను జీపీఎస్ లో లొకేషన్ చూశాను. రే మామ సరిగా కూర్చోండి. రే గురే ఏంట్రా ఇంతమంది ఉన్నారేంట్రా. రే సిటీ మొత్తం జాంబీ వైరస్ వచ్చినట్టు నాకు ఇంతవరకు ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అందరు జాంబీలే ఇంగ్లీష్ చూడు తాగుబోతు కదా వల్ల ఎలా పోతున్నారు. సర్లే గాయస్ మన ఆర్మీ కూడా ఉంది కదా, ఆర్మీ అలాగే సిటీ మొత్తం మన జాంబీ వైరస్ అయితే కంట్రోల్ చేస్తుంది. అయిపోయింది 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 వచ్చేసాం వచ్చేసాం. సింఛాన్ గారి తాత ఇంటికి వచ్చేసాం అనమాట. ఈ జాంబీస్ అన్ని చంపకుండా వెళ్ళిపోరు. రే ఏంది మామ, రే మీరు ఖాళీ మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను కదరా. రే నేను మిమ్మల్ని కాపాడుతున్నానో లేకపోతే మీరు నన్ను కాపాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు రా. రే సర్లే ఈసారి జాంబీస్ ఉన్నాయి మన సింఛాన్ గారు వీళ్ళందరూ దూరమైన గారు ఈ తాత ఏడున్నారో ఫస్ట్ ఎదుగుదాం పదండి గాయస్. ఏంది ఈ కుంపంతా మొత్తం ఖాళీగా ఉంది, ఏడున్నారా ఇల్లు. ఎవడో జాంబీ గాడు ఉన్నట్టు వేసి పడేద్దాం పద. రే కాల్చండి రా అలా, ఏంట్రా నేను చెప్పాలా ఏంటి. ఎవడు పైన ఉన్నారా తోడి అమ్మ, ఈ తాత డోరమేన్ గాడు ఈ సింఛాన్ గాడు ఏడున్నాడు మరి వీళ్ళు పైకెక్కారు. తోడి అమ్మ ఏంద్ర అయ్యా ఇది మరి మాసం ఉంది ఏని గాయ. సరే సింఛాన్ గాడు కూడా అన్నే ఉన్నట్టున్నాడు. అరే రే పుట్టాడ ఏంద్ర పైన ఏం చేస్తున్నావు రా. ఏంది మా రానికి ఇంత లేట్ అయింది. నీ తాత నేను అందరం కలిసి పొలంకి వెళ్తే పొలంలో ఎవరు తాగి కొరుతున్నదేమో అనుకున్నా. వీళ్ళందరినీ చూసి కొడదామన్ దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ మా మీద కరవడానికి ఎండబడ్డారు మావా. మేము పరిగెత్తుకుంటూ వచ్చి ఇగో ఈ షెడ్ మీద చెక్కాము. ఏం చేద్దాం మావా, మావా వచ్చి తొందరగా కాపాడు మావా మమ్మల్ని. నేను ఇంటికి వచ్చేస్తా, ఇంటికి వచ్చేది ఇంకోసారి నీకు చెప్పకూడదు అసలు బయటకు కూడా మావా. అది గాయస్ అది అనమాట మన సింఛాన్ గాడు ఇలా చేస్తాడు అనమాట మన పంచాయతీలో. ఊరికే చెప్పాను కదా మనకు రోజుకో పంచాయతీ అనమాట. నాకు పంచాయతీలు డీల్ చేయకపోతే అసలు ప్రారంభం అనేది ఊరుకోదు అనమాట. ఏం చేద్దాం చెప్పు, ఏదో ఒకటి సింఛాన్ గారు కాకపోతే ఊరి మీద వేరే ఏదైనా పంచాయతీ వచ్చి మన మీద పడిపోతా అనమాట. చూడండి కదా ఈ జాంబీనా కొడుకు అయ్యో వీడు తాగుబోతులాగా ఉన్నారు కదా. ఏం పేరు జాంబీలని పెట్టారు కానీ తాగుబోతులని పెట్టాల్సింది అనమాట. ఇలాగే సరిపోతుండే. సర్లే మన ఇద్దరు బాడీ గారు నమ్ముకుంటే పని కాదు కానీ మనమే సెటిల్మెంట్ చేసుకుందాం బా. మొట్టమొదటిసారి మనం చెప్పకుండా వీళ్ళు కాలుస్తున్నారు కదా. సర్లే ఏం చేద్దాం ఇప్పుడైనా జ్ఞానోదయం అయింది అనమాట. ఇలాగే రే 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 సింఛాన్ గారు తొందరగా మన కార్ ఏడుందిరా, ఇంకో కారు ఉండాలి కదరా తొందరగా. మీరు ఆ కార్ తీసుకొస్తే ఆ కార్ లో మనం ఇక్కడ జంప్ అయిపోదాం. కింద జాంబీలు ఉన్నాయి మామ. ఆ జాంబీలు లేకపోతే కింద షెడ్ ఉంది కదా, షెడ్ లో కార్ ఉంది మామ. కార్ లో మేము కూడా నేను పాలైపోతాం మామ. తొందరగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మామని. ఆ షెడ్ లో కార్ ఉందంట. అరే రే మావ, అరే బాడీ గట్ మామ తొందరగా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఏరియా క్లియర్ చేయండి రా. షెడ్ లో కార్ ఉంది, ఆ కార్ దొరికిందంటే ఇంకా మనం మన వల్ల నేసుకొని వెళ్ళిపోదాం. ఓడి అమ్మ ఏంది గైసీలు, డబ్ల్యూడబ్ల్యూలో అండర్టేకర్ ఉంటాడు కదా చచ్చిపోయి మళ్ళీ లేస్తా ఉంటారు సేమ్ అలాగే ఉండరు వీళ్ళందరూ. ఈడి అమ్మ నా పంచాయతీ మొత్తం అయిపోయింది అనమాట ఈరోజు. ఇంకోసారి పంచాయతీలకి పెద్ద మనుషుల పంచాయతీలకి ఏ డీలింగ్ వెళ్ళాలన్నమాట. ఏం చేస్తున్నారు రా పైన తొందరగా దిగండి రా. రే తొందరగా దిగండి రా పైన, పైన ఏం చేస్తారు రా తొందరగా కారు స్టార్ట్ చేయండి రా మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మావా కార్ దగ్గర రెండు జాంబీలు ఉన్నాయి మావా, వాళ్ళని లేపే మామా. లేపేస్తే నేను కిందకు వచ్చేసా మావా. ఓడి అమ్మ ఎంతసేపు పని కావాలి రా ఇట్లా. సర్లే ఈ కార్ తో అందరం తొక్కిచ్చేసేదే ఒక పని అయిపోతుంది. తొక్కిచ్చేద్దాం ఏం చేద్దాం చెప్పు. మనకి కారు ఉంది కదా, రే తొందరగా ఎక్కండి రా కారు మెల్లగా ఒకసారి అంటారా. రే ఎక్కండి రా, రే ఎక్కుతే ఆడ ముందర వచ్చేటోళ్ళని వెనక వచ్చేటోళ్ళని పక్కకు వచ్చేటోళ్ళని మొత్తం కారు తొక్కిచ్చేద్దాం. అప్పట్లో మా తాతగారు మాకు ఎలా తొక్కలో నేర్పించారనమాట. తొక్కే తొక్కు తొక్కు తొక్కరా బాబు. రే నువ్వు ఎక్కరా కారు. ఓడి అమ్మ వీళ్ళు సోమవారి పూతలా ఉన్నారు గాయసలు. వీళ్ళు పోలీసులు అనేదానికన్నా ఇంకా ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. సర్లే తొక్కిచ్చేద్దాం. అయిపోయింది అయిపోయింది. తాత కిందికి దిగాలి అనమాట, కార్ స్టార్ట్ చేశారు. రే డోరేమాన్ గా ఇక్కడ ఎందుకు ఎక్కుతున్నావు రే, వెనక కార్ ఎక్కురా. రే పాప వాళ్ళని ఎందుకు రా కిందికి తోసావు. రే 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 సరే గాయ సరే సింఛాన్ తొందర వెనక కార్ వస్తుంది, కార్ లో ఎక్కరా తొందరగా. మావా నువ్వు ఎక్కడ అంటున్నావు, నా చెడ్డీలో ప్యాంటు మొత్తం నడిచిపోతుంది మామ. ఆగు మావ ఎక్కుతున్నా. వీళ్ళందరూ చూస్తే నాకు దడ దడ పడుతుంది మావా.
అయిపోయింది మెల్లగా అయిపోయింది. కార్లో అందరూ ఎక్కేసారు, ఇంకా స్టార్ట్ అయ్యింది, వెళ్ళిపోదాం పద ఇంటికి. ఏం చేద్దాం గైస్, ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడే ఎక్కువసేపు ఉంటే ఇంకా మనం ఈ జాంబీలు కాల్చుకుంటూనే ఉండాలి. షార్ట్ కట్ ఏదన్నా దొరికితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇలానే కార్లన్నీ అడ్డు పెట్టేసాయి అనమాట ఇవి. షేడ్ బ్రిడ్జ్ మీద కూడా కార్లు అడ్డున్నాయి, ఏం చేద్దాం, కింద లొయ్యలోనే వెళ్ళిపోదాం. ఇంకా మనకు అది తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. ఈ ఫస్ట్ ఇల్లు కాల్చేసేయాలి. ఇల్లు లొయ్యను మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇంకా అంతే. ఇంకా తెలుసుదా ఇంకా మన గురించి. ఒరే డోరమాన్ గా బయట ఏం చేస్తున్నావు రా, తొందర వచ్చి కారెక్కరాను ఆకారణీకరణ. గాయస్ మన తాతలో కారు ఏడుంది, ఈ కారు ఈ మొదలొడు కారు ఏం నడుపుతున్నాడో కానీ వీడు నడిపే స్పీడ్కి రేపు సాయంత్రం అవుతుంది అనుకుంటా పారిపోయేసరికి. ఈ జాంబీలు చూడండి గాయస్ ఎట్లా వచ్చినాయో. సర్లే ఏం చేద్దాం, ఇంకా తొందరగా ఇంకా కారు తీసేసుకొని వెళ్ళిపోవాలి. మావరే రే సించాను కదా తొందర, తాతని మా కారుని ఫాలో అవ్వమని చెప్పరా. కాల్చుకుంటూ పోతే వీళ్ళు రోజు వస్తూనే ఉంటారు అనమాట. తొందరగా కారు మనల్ని ఫాలో అవుతుందా, తాతలు ఫాలో అవుతున్నారులే మనల్ని. తొందరగా వెళ్ళిపోదాం ఇంకా నుంచి ఒక 40-50 కిలోమీటర్ స్పీడ్తో. దగ్గరలోనే ఉంది సార్ మన ఇల్లు అయితే, ఇంకా 40 కిలోమీటర్లు ఉందనమాట. కారు కూడా ఫాలో అవుతుందిలే మనల్ని. ఫస్ట్ జాంబీలని క్లియర్ చేద్దాం. మన తాత ముందే నెమ్మదస్తుడు అనమాట, నెమ్మదిగా ఏ పని చేసినా కూడా నెమ్మది నెమ్మది అంటాడు అనమాట. ఇంకా మెల్లగా మెల్లగా ఏందిగా స్పీడ్గా రా మావా తాత మావా అంటుంటే ఆ తాత మావ చూడు ఒకసారి మెల్లగా వస్తున్నాడు. జాంబీ అడ్డం వచ్చిన కార్ వేసుకొని బ్రేక్ చేసింది. ఇంకా మనం ఏం చేయలేము అనమాట తాతనే. సర్లే తొందరగా ఫాలో అవ్వ తాత, మనకు 2 గంటలే ఉంది టైము. మళ్ళీ 2 గంటలతో పోలీసులు ఆర్మీ మొత్తం మనకు ఇక్కడ దిగిపోతుంది అనమాట. దిగిపోయి చెప్పాను కదా గాయస్ ఇది మన లాస్ ఆంటస్ లో జాంబీస్ అన్నింటినీ క్లియర్ చేయడానికి మనకు ఆర్మీ క్యాంప్ నుండి ఆల్రెడీ సోల్జర్స్ స్టార్ట్ అయిపోయారు అనమాట. మనము తొందరగా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా జాంబీలతో పాటు మనల్ని కూడా లేపేస్తారు. ఇంకా బయట ఉన్నామంటే అయిపోయింది వచ్చేసాం గాయస్, ఆల్రెడీ వచ్చేసాం ఇంటికి వచ్చేసాము. ఏది గాయస్ వీడు డోర్ ఓపెన్ చేయరా మావా అంటే వీడు ఇంకా గ్రిల్ వేసుకున్నాడు. సర్లే ఇంక వెళ్ళిపోదాం, మనకు పోకిరి స్టైల్లో ఒక లుక్ ఇద్దాం అనమాట వీళ్ళకి. పోకిరి సర్లే ఇంక ఏదో చేసాంలే కానీ ఇప్పుడు వెళ్ళిపోయి మనం స్నానం చేసుకుందాం లేదా మొంగడుకుందాం. ఊరు మీద పడి తిరిగి వచ్చాం కదా, బాడీ మొత్తం వైరస్ ఉంటుంది అనమాట మనకి. సర్లే గాయస్ మొత్తం ఫ్రెష్ అయిపోదాం ఒకటేసారి. ఆల్రెడీ మనం అందరిని కాపాడేసాం అనమాట. మన గురించి తెలుసు కదా, రోడ్డు మీద ఉన్న పంచాయతీ మనం గీక్కొని మరణం తెచ్చుకుంటాం అనమాట. నమస్తే మావా, గ్యాంగ్ లీడర్ మావా, ఈ పోలీసు అందరం గ్యాంగ్ లీడర్ మనోడే అనమాట. వీడు చూడంటారా ఆయన ఈ ఎండిపోయిన చపాతి ముఖంలా ఉన్నాడు. సర్లే ఏం చేద్దాం, మాకు అయితే ఒక థ్యాంక్ చెప్పుకుందాం. ఎందుకంటే మనకు ఇల్లు మొత్తం సెక్యూరిటీ పెంచేశాడు కదా, మొత్తం టైట్ ఫెన్సింగ్ అనమాట. మన ఇద్దరు కూడా థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళు మన ఇద్దరికి బాడీ గార్డ్స్ కాదనమాట. నేను వాళ్ళకి బాడీ గార్డ్ లో ఉన్నాను. సర్లే ఇంకేం చేద్దాం. ఒరే సింఛాన్ చూసావారా, చెప్పకుండా వెళ్ళిపోయి రాకపోతే నీ ఇదంతా మటాష్ అయిపోయేటోడు. చెప్పాను అందుకే చెప్పేళ్ళరా అని చెప్పేసి. ఏంటి గాయస్ ఇంకా మనం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. తొందరగా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ డిస్క్రిప్షన్ లో మనకు వాట్సాప్ లింక్ ఉంటుంది, వచ్చేసి మన గ్రూప్ లో జాయిన్ అయిపోండి అంతే. ఇంకా తొందరగా కొట్టేసాను, లైక్ కొడితే పగిలిపోవాలి వీడియో బటన్ అనమాట. ఏంట్రా డోరమాన్ దెబ్బకి కళ్ళు మొత్తం గుడ్లు గోలికాయల్లో ఉన్నాయి, ఏంట్రా లైఫ్. దెబ్బకి అదిరిపోయాడు అనమాట డోరమాన్ గడ జాంబీలు చేసి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. తెలుసు కదా గాయస్ మన గురించి, లాస్ట్ సాంటస్ లో మనం లేకపోతే ఏ పనులు నడవవు అనమాట. ఈ రోజుకి ఈ పంచాయతీ అయిపోయింది అనమాట, మళ్ళా రేపు ఇంకో పంచాయతీతో మనం కలుసుకుందాము. ఆల్రెడీ ఇంకా రేపు ఆల్రెడీ ఇంకా ఏదో పంచాయతీ ఉంటుంది నాకు తెలుసు. రోజుకో పంచాయతీ ఇంకా. సర్లే గాయస్ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.